నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నవరపాడు గ్రామంలో 18.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ ఆను మరునమ్మ, ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిలు విచ్చేశారు. అనంతరం మండల ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. అదేవిధంగా వుడ్హౌస్పేట గ్రామంలో సర్పంచ్ శోభా బాలనాయుడు దాతృత్వంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం నేతృత్వంలో అంచనా విలువ 4 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వీధి లైట్లను జెడ్పీ చైర్పర్సన్ ఆన మరునమ్మ, ఎమ్మెల్యే మేకపాటిలు ప్రారంభించారు. అలాగే 19.50 లక్షల జెడ్పీ నిధులతో నిర్మించిన తారు రోడ్డు నిర్మాణ పనులు, తరుణవాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను లాంఛనంగా వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ చిరంజీవి, జెడ్పీటీసీ రావుల లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ తుంగా ఇందూధర్ రెడ్డి, వైసీపీ నాయకులు బాలనాయుడు, కోటారెడ్డి, దేవస్థానం చైర్మన్ రవీంద్రబాబు, కొండయ్య, మల్లికార్జున, మురళి తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ పెట్టి, వాలంటీర్ అనే వ్యవస్థ పెట్టి మీ ఇంటికి మీ సేవలన్నీ అందేటట్టు, ఏమీ ఇబ్బంది లేకుండా, మీకేమన్నా ఎవరన్నా బాగు చేయకపోతే మళ్ళీ మమ్మల్ని పంపించారు ఇంటింటి గడప గడప కార్యక్రమాన్ని. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ఎక్కడ ఇబ్బంది ఉందా అని చెప్పి కనుక్కొని మళ్ళీ మేము చూసిన కష్టాలన్నీ దాని తర్వాత ఒక కార్యక్రమం పెట్టారు. దాదాపు ఆత్మకూరులోనే 1 లక్ష సర్టిఫికెట్లు ఇచ్చారు, 1 రూపాయి ఖర్చు లేకుండా రకరకాల సర్టిఫికెట్లు మీకు అందించారు. ఎవరు మీకు భవిష్యత్తులో బాగుంటారు, ఎవరు వల్ల మీకు మేలు జరుగుతుంది, ఎవరు వల్ల పిల్లలు బాగా చదువుకుంటారు, మీ ఆరోగ్యం కోసం ఎవరు చూసుకునేది, అసలు ఈ రాష్ట్రమే బాగుపడాలంటే ఎవరు ఉండాలని చెప్పేసి మీరు ఆలోచించారు. చేసేటప్పుడు ఆ ఓటు వాలంటీర్కి ఓటు వేస్తారా లేకపోతే జన్మభూమి కమిటీకి ఓటేస్తారు? ఈ ఎలక్షన్ చాలా కీలకమైన ఎలక్షన్. మన ముఖ్యమంత్రి గారు అందుకే ఒక పెద్ద పిలుపు ఇచ్చారు, చాలా ధైర్యమైన పిలుపు. మీరు మీ సొంతంగానే ఆలోచించుకొని మీ కుటుంబంలో మంచి జరిగిందా లేదా అని గమనించండి. మీరే గమనించి మీరు మంచి జరుగుంటే మాత్రం, ఆయన చెప్పేది మీరు మంచి జరుగుంటే మాత్రం తప్పకుండా మీరందరూ ఆయనకే సైనికులుగా తయారయ్యి 175 స్థానాలకి 175 స్థానాలు మీరు అనుగ్రహిస్తారని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. అది మీరు తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. వాగండి, ఆ బటన్ రెండుసార్లు నొక్కాలి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీ. మన ముఖ్యమంత్రి దాదాపు 120 సార్లు నొక్కారు, అందుకు మీరు సిగ్గుపడకుండా రెండు మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీకి వేసి మన ఫ్యాన్ గుర్తుకు వేసి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారిని ముక్కో 5 కాదు 10 సార్లు, ఈసారి అయితే 5 సార్లే కాబట్టి ఈసారి 5 సార్లు తప్పకుండా పెట్టాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము మార్చి 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి, మార్చి 9వ తేదీ రాత్రి 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల పరిణయం, రాత్రి 11 గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవం, మార్చి 10వ తేదీ ఉదయం 8 గంటల నుండి దేవస్థానం వారిచే అన్నాభిషేకము జరుగును. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. భక్తులు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము. ఇట్లు కృష్ణపట్నం గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు. కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.